हेलो फ्रेंड्स, నేను శ్వేత. వెల్కమ్ టు రణ్య తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు మనం పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్, త్వరగా అయిపోయే స్నాక్స్ ఒకటి చూపిస్తాను మీకు. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. ఆ స్నాక్స్ని ఎలా చేద్దామో, దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ ఈ స్నాక్స్కి మనకు కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ కావాలి. అండ్ దెన్ ఆలు మీడియం సైజ్వి మూడు ఉడకపెట్టి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ దీంతో మనము డౌ రెడీ చేసుకుందాము, దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో వాటర్ పోసాను చూసారా, ఈ కప్పుతో ఒక కప్పు మళ్ళీ 1/4 కప్పు పోయాలన్నమాట. అంటే ఒక కప్పు ఫుల్గా పోయాలి, 1/4 కప్పు మళ్ళీ పోయాలి. సో ఇట్లా వాటర్ పోసిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దెన్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం రవ్వ వేసుకుందాం. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తెచ్చుకున్న రవ్వ అంతా వేసుకొని ఉండలు కట్టకుండా మనం దీన్ని తిప్పుకోవాలి, కుక్ చేసుకోవాలి. చల్లార్చుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు లోపు మనం ఇక్కడ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పొటాటోస్, ఈ పొటాటోస్ని మనం ఇప్పుడు గ్రేట్ చేసుకుందాం. సో వీటిని మాత్రం ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీటిని మీరు ఎప్పుడూ కూడా చేతులతో నరపొద్దు, ఇట్లా గ్రేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పొటాటోస్ అన్నిటిని ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎక్కడా కూడా గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండాలి. మొత్తం ఏదన్నా గట్టిగా ఉన్నా అవి ఇంకా చేతితో స్మాష్ చేసేసుకోండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు ఇదైతే చాలా వరకు ఆరిపోయింది, కొంచెం వెచ్చగా ఉంది అంతే. సో దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ కొంచెం ఆయిల్ చేతిలోకి తీసుకొని దీన్ని ఫస్ట్ బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా వంద చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని, కొంచెం గట్టిగా ఉంది. సో ఇప్పుడు మనం ఈ పొటాటో మ్యాష్ చేసుకున్నాం కదా, ఇట్లా గ్రేట్ చేసుకున్న పొటాటోని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వేసుకొని మళ్ళీ దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సాఫ్ట్ అయిపోతుంది మనకి పిండి. సో చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా సాఫ్ట్గా మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? కాన్స్టెన్సీ చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా ఉంది. ఇందాకేమో గట్టిగా ఉంది, ఇప్పుడు చూసారా సాఫ్ట్ అయిపోయింది. ఇందులో పొటాటో కలిపిన తర్వాత ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని మనం పెట్టుకోవాలి. చేసుకొని మనం చపాతీ ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్నాం ఉండాలని చపాతీ పీట కవరిస్తే దీని మీద నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీకు ఈ కార్న్ఫ్లోర్ లేకపోతే మామూలు బొంబాయి రవ్వ అయినా వేసుకోండి, ఏం కాదు. ఓకేనా? సో కళ్ళకి
ఆయిల్ అప్లై చేస్తున్నాను. మాత్రం మందంలో చేసుకోవాలి. ఇప్పుడు నేను చాకు కూడా కార్న్ ఫ్లోర్ రాస్తా ఉన్నాను. సో ఎడ్జెస్ కూడా కార్న్ ఫ్లోర్ కొంచెం రాసుకుంటే మనకి ఈజీగా తెగేదానికి ఉంటుందన్నమాట. ఇట్లా 1 ఇంచ్ కూడా అవసరం లేదు, 1/2 ఇంచ్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. దీనికోసం మనం ఇప్పుడు ఆయిల్ని రెడీ చేసుకుందాం. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, వేడి చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చిన్నగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవడం. సరే, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం వీటిని తీసేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల నుంచి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో దీన్ని ఇట్లా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ దెన్ మీకు చూపిస్తాను ఇవి క్రిస్పీగా ఉన్నాయా లేదా అన్నది. సో చూడండి, ఇక్కడ సౌండ్ వినిపిస్తుందా? చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి. సో ఇవి చాలా ఈజీ ఇంట్లో. అండ్ దెన్ పిల్లలకి టమాటో కషప్ కానీ టమాటో సాస్తో కానీ ఏదైనా మనం సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఈ స్నాక్ ఐటెం మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.